సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా చేస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా 1800 కాలం నాటికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్షన్ వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై గెరిల్లా పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఆయన చివరకు అమరులయ్యారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాను చేస్తున్నారు. దాదాపు 270 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ నమ్మకం ఉంది. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన ఎల్బి స్టేడియంలో సైరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కు రాజమౌళి, పవన్ కళ్యాణ్, కొరటాల శివ తదితరులు హాజరవుతున్నారు. ఈ ఈవెంట్ తర్వాత ప్రమోషన్స్ భారీ ఎత్తున జరగబోతున్నాయి. ఇక సైరా సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్తోనే నిండి ఉంటుంది. పోరాట సన్నివేశాల నుంచి చాలా వరకు సినిమాలో గ్రాఫిక్స్ను పెట్టారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉండడంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్లుగా సమాచారం. ఇక ఈ గ్రాఫిక్స్ రియలిస్టిక్గా కనిపించే విధంగా డిజైన్ చేస్తున్నారు. దీనికోసం దాదాపుగా 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా సమాచారం. గ్రాఫిక్స్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే మామూలు విషయం కాదు. దాదాపు 5 దేశాలలో ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ల పర్యవేక్షణలో సైరా గ్రాఫిక్స్ రూపుదిద్దుకుంటున్నాయి. టీజర్ ఓ శాంపిల్ మాత్రమే, ట్రైలర్లో చాలా చూపించబోతున్నట్లుగా సమాచారం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరడం గ్యారంటీ అనేసి అంటున్నారు. ఇక ఈ ట్రైలర్ను కూడా సెప్టెంబర్ 18న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్తోనే ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచే విధంగా సురేందర్ రెడ్డి కట్ చేసినట్లుగా సమాచారం. ఇక ట్రైలర్ రిలీజ్కు కేవలం 4 రోజులే ఉంది అంటూ చిత్ర బృందం తాజాగా ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక సైరా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని పూర్తిగా ప్రమోషన్స్ కోసమే వినియోగిస్తారు అనేసి సమాచారం. ఇక చిరంజీవి గారి 152వ సినిమా హడావిడి ఉన్నా సైరా పూర్తయ్యాకే దాని జోలికి వెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి గారు నిర్ణయం తీసుకున్నారట. దానికి తగ్గట్లుగానే ఆయన పనిచేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అనుష్క, రవికిషన్, జగపతి బాబు, తమన్నా వంటి ముఖ్యులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.